హాయ్ వరంగల్. నేను చదువుకునే రోజుల్లో గ్యాంగ్ లీడర్ ఫంక్షన్ చూడలా. సో ఈరోజు ఈ ఫంక్షన్కి నాకు ఆ కోరిక తీరిపోయింది. ఎలా ఉన్నారు అందరూ? ఒక్క మాట అయితే చెప్పగలను, మెగా అభిమానిగాపుండేందుకు నా జీవితం ధన్యమైంది. మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేసే అదృష్టం నాకు ఈ సినిమాకి దక్కింది సార్. అరే ఏందయ్యాడా? ఏంటంటే సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, అంటే వచ్చిన ఆడియన్స్ కావచ్చు, కెమెరామెన్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈ స్టిల్ ఫోటోగ్రాఫర్లు కావచ్చు, ప్రెస్ వాళ్ళు అందరూ చిరంజీవి గారు అభిమానులే. గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు కూడా చిరంజీవి గారు అభిమానులే. అంతే కదా సార్? సార్, మీ జీవితం నాకు భగవద్గీత లాంటిది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం సప్తగిరి గారు. దయచేసి అందరినీ స్టేజ్ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారు, నేను దయచేసి స్టేజ్ ముందర కొంచెం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరికీ కోసం, వాళ్ళ సౌలభ్యం కోసమే అక్కడ ఎల్ఈడీల్లో కూడా మీకు స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళందరివి లైవ్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ రిక్వెస్టింగ్ మన కెమెరా డిపార్ట్మెంట్, మెగాస్టార్ చిరంజీవి గారి క్లోజప్ని ఒక్కసారి ఎల్ఈడీలో ప్రజెంట్ చేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అది అమ్మ, ఇప్పుడు ఎవరు ముందరకొచ్చి చూడకండి అమ్మా, ఎందుకంటే మేము ఇక్కడ ముందు నుంచి చూడాలనుకుంటున్నాం. ఎస్ ప్లీజ్. వరంగల్, మన బాస్ మెగాస్టార్ అభిమానులు గారికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులందరికీ, మన పవర్ స్టార్ అభిమానులందరికీ, మాస్ మహారాజ్ అభిమానులందరికీ, ఫ్యాన్స్ గా మీ అందరికీ థ్యాంక్ యూ, లవ్ యూ. ఆంజనేయ స్వామి అంటే మన కొండగట్టు, ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద విజయం. ఈ విజయంలో మేము కూడా పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సార్ చిరంజీవి గారు నిజంగా వడ్డీతో సహా ఇచ్చేశారు సార్, ఆనందం ఎంత ఆనందంగా ఉందంటే, మాస్ థియేటర్లో చూస్తే ఒక రకంగా, ఏఎంబీలోకి వెళ్ళి చూస్తే ఒక రకంగా, సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్న, మూడు నాలుగు సార్లు చూసినా తనివి తీరట్లేదు. మనలో నుంచి బాస్ గారి నుంచి ఏం కావాలో బాబీ గారు పట్టేసి లొకేషన్లో కూడా, సార్ ఇలా తిరిగితే మీరు భలేగుంటారు సార్ అంటే అవునా అని చెప్పి, అసలు ఆ ప్రతి మూమెంట్ మేము బాగా ఎంజాయ్ చేసాం. నిజంగా క్యారెక్టర్ కన్నా అన్ని రోజులు చిరంజీవి గారితో ట్రావెల్ అవ్వటం, ఆయన ఆతిథ్యం తీసుకోవటం, ఆయన మాకు భోజనం పెట్టడం నిజంగా మరుపురాని. ఒక్క చిన్న ఇష్యూ చెప్తాను అన్నయ్య, ఇష్యూ కాదు చిన్న సంఘటన చెప్తాను. వేర్ ఈస్ ద బాస్ పార్టీ షూటింగ్ జరుగుతుంది నైట్ రెండింటికి. బాస్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకున్నారు, సరదాగా మాట్లాడుతున్నారు, ఫోన్ రాగానే సుచిత్ర లేచారు, సక్కడ తక్కువనే లేచారు. ఇటోళ్ళు ఇటు ఎవరు? నువ్వు, నువ్వు దూకి అటు, నలుగురు నాలుగు దిక్కులు ఎటో నడబడ్డాం. ఏంటి సార్ అన్నాను, సురేఖ గారి ఫోను అన్న. ఏంటి సార్ అంత భయం అని అంటే, ఆ టైంలో బాస్ నవ్వపోతే మాత్రం అందరూ షాక్ అయ్యి, లైట్ మ్యాన్ ఇలా ఆగిపోయాడు, కొరియోగ్రాఫర్ ఇలా ఆగి, అందరూ ఎటోలేడు ఫ్రీజ్. ఒక్కసారి నవ్వంగానే ఇలా, సార్ నిజంగా అంత భయం సార్ మేడం అంటే మీ బాబోయ్ అనుక్షణం అందరినీ నవ్విస్తూ ఆనందంగా ఉంచడమే మన మెగాస్టార్ గారి ఇదన్నమాట. ఎంతోమంది ఎన్ని గాలాలు వేసినా కానీ హ్యాపీగా ఆయన చక్కగా తన పనులు తను చేసుకుంటూ దేనికి దొరకకుండా ముందుకెళ్తా ఉంటారు సార్. మీరు చాలా ఇన్స్పిరేషన్ మాకు, అర్థమైపోయింది. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ. చాలా చెప్పాలనుంది కానీ టైం లేదు.